వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కవులు కళాకారులపై జరిగిన దాడిని సెక్యులర్ రైటర్స్ ఫోరం ఖండించింది. సభలోకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మతోన్మాదుల చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం విశిష్టత తెలియని మూర్ఖులకు తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులు. ఒక సదస్సు నిర్వహించింది వరంగల్లో. అది లౌకిక విలువలు సాహిత్యం గురించి, సాహిత్యంలో లౌకిక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం. సాహిత్యంలో లౌకిక విలువల గురించి కూడా మాట్లాడటానికి వీల్లేదని సంఘీయుల హెచ్చరిక మాకు. కేవలం అది మాటల వరకు ఆగలేదు, చివరికి భౌతికమైనటువంటి దాడులకు పూనుకున్నారు. వీళ్ళందరి మీద దాడి ఎందుకంటే మేము లౌకికత్వం గురించి మాట్లాడుతున్నాం. దేశంలో లౌకిక విలువలు మృగ్యమవుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి మన అందరం మాట్లాడాల్సినటువంటి మాటల సమూహ రైటర్స్గా మేము మాట్లాడుతున్నాం. అందుకంటే ఎక్కువ చేయట్లేదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద ఇది దాడిగా మేము భావిస్తున్నాం. ఇది మొదటిసారి జరగలేదు. జరిగిన తర్వాత కూడా వాళ్ళు దీనికి రిపెంట్ చేయట్లేదు. ఒక్క కేవలం ఒక భావజాలానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు, అనేక భావజాలానికి, అనేక అస్తిత్వాలకి సంబంధించినటువంటి వాళ్ళం. ఒకే ఒక మాట మీద నిలబడ్డాము, ఏంటంటే అది ప్రజాస్వామిక హక్కుల కోసం, లౌకిక విలువల కోసం, లౌకిక విలువల కోసం, రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి ప్రాథమిక హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దాన్ని సాహిత్యంలో ఎలా తీసుకురావాలని మాత్రమే నిన్నటి ప్రయత్నం. నిన్న వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినాం. ఆ సదస్సు సాయంత్రం 4:30 వరకు సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ, ఏబీవీపీ మనువాద గుండాలు ఆ హాల్లోకి ప్రవేశించి అక్కడ వాళ్ళు చాలా ఆ సభని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దాడులకి తెగబడడం, ఫ్లెక్సీలు చించేయడము, ఇట్లాంటి పనులన్నీ కూడా చేశారు. దాంతో మేము దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినాము. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే యూనివర్సిటీ అధికారులకు కంప్లైంట్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, అంతే తప్ప ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చెప్పినాము. అయినా సరే వాళ్ళు మాత్రం మమ్మల్ని బయట కాపు కాసి మీటింగ్ అయిపోయి బయటకు వస్తూ ఉంటే మా మీద దాడి చేసి కొట్టేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగా కొట్టిండ్రు.